హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషీస్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ టజిల్స్ వీడియో అండి. ఇందుకోసం నేనైతే ఈ శారీకి వేస్తున్నాను ఈరోజు. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ శారీ. కలర్ అయితే ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను ఎవ్రీ టజిల్స్కి వేసినట్లుగానే ఈ విధంగా సూదితోని ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా 2 టైమ్స్ వేసుకోవాలండి, సో దట్ అదైతే మంచిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుందండి. సో అందుకోసమనే నేనైతే ఎవ్రీ టైం 2 టైమ్స్ అయితే వేస్తాను. ఈ విధంగా నాట్ పడిపోయిందంటే ఇంకా అది ఎగ్జాక్ట్గా మిడిల్లో హ్యాంగ్ అవుతుందన్నమాట టజిల్ని. ఫస్ట్ అయితే ఈ విధంగా ఇది గోల్డెన్ బీడ్ అండి, సో ఈ బీడ్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వైట్ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలండి. ఇది కొంచెం బిగ్ సైజ్ అండి, ఇది 4 mm సైజు. అండ్ గోల్డెన్ బీడ్ వచ్చేసి కాస్త చిన్న సైజ్ అన్నమాట. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే ఫస్ట్ సూది పైకి ఎక్కించుకోవాలండి. ఆ తర్వాత మనము శారీకి కాంట్రాస్ట్గా ఉండే ఇది పింక్ కలర్ అండి, అంటే హ్యాంగ్ అయినప్పుడు మనం శారీ ఎల్లో కలర్ అండ్ హ్యాంగ్ అవుతున్నప్పుడు పింక్ తీసుకుంటే బాగుంటుంది. పళ్ళు పింక్ ఉంది కదా, దానికి కాంట్రాస్ట్గా ఎల్లో తీసుకుందాం అనుకుంటే అంత లుక్ రాదండి. అందుకోసమని ఎప్పుడైనా శారీకి కాంట్రాస్ట్గా ఉండే కలర్ తీసుకోవాలి, పళ్ళుకు కాంట్రాస్ట్గా ఉండే కలర్ తీసుకోకూడదు టజల్ని. సో టజల్ని తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఎక్కించేసుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ నాట్ వేసేసుకోవాలి శారీ క్లాత్కి. కొంచెం వేసుకొని మళ్ళీ కిందికి తీసుకొని దాన్ని సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ కిందికి తీసుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఈ టజల్లోంచి మళ్ళీ పైకి తీస్తున్నాను. అండ్ టజిల్ కాస్త గట్టిగా ఉందండి, సో అందుకోసమని ఇది టైట్గా వస్తుందన్నమాట. సో టైట్గా ఉంటేనే అది బాగుంటుంది, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా కానీ దీన్ని నేను తట్టుకున్నప్పుడు అది తెగిపోతుందండి. అందుకోసమని టజిల్ అనేది టైట్గా ఫిక్స్ అయ్యి ఉండేటట్టు తీసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ పైకి తీస్తున్నాను, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ పైన నాట్ వేసేసుకోవాలి. అంటే అదే టజల్ కంప్లీట్గా, అంటే ఆ బీడ్స్ కానీ ఆ థ్రెడ్ కానీ అటు ఇటు మూవ్ అవ్వకుండా టైట్గా ఉండేలాగా చూసేసుకోవాలి దీన్ని. అంటే ఆ విధంగా నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ నీడిల్ని కిందికి దించేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా జస్ట్ ఆ బీడ్స్ వరకు కిందికి దింపేసుకొని మనం ఇంకా దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే పైనే కట్ చేస్తే ఏమవుతుందంటే అది ఇలా థ్రెడ్ ఓపెన్గా కనిపిస్తుందండి. సో ఈ విధంగా కిందికి దింపుకొని కట్ చేసుకున్నామంటే అది నీట్గా ఉంటుంది అండ్ మనం కట్ చేసిన థ్రెడ్ కూడా కనిపించదన్నమాట. సో ఈ విధంగా కిందికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిజర్ తీసుకొని దీన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మనం అన్ని టజిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ మెటీరియల్ కాస్ట్ కూడా ఏం పడదండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఎలాంటి వాళ్ళైనా ఈజీగా వేసేసుకోవచ్చు, దీనిలో పెద్ద ట్రిక్స్ ఏం అవసరం లేదండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి టజిల్స్ వీడియోస్ అయితే ఉన్నాయి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇదండి వాళ్ళ మన వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.